ఐదుగురు జాతి రత్నాలు మన ముందుకు రాబోతున్నారు. కొత్తగా ఊపిరి అందుకుంది ఊపిరి సూటిగా సాగి పొమ్మని అనుదీప్కి జాతి రత్నాలు ఇచ్చి ఫుల్ సూట్ కేసులే. అందుకనే సూట్ కేసు రాలేదు. అండ్ బేసిక్ గా ఆడిషన్కి ఏంటి, కొత్త వాళ్ళు అయినా మాలాంటి వాళ్ళు రాకూడదా? ఒకటే డౌట్ వచ్చింది. లేదు సార్, మీలాంటి వాళ్ళకి ఆడిషన్స్ ఉండవు. మరి ఎందుకు మాకు వేషం ఇవ్వలేదు? లేదు సార్, లో బడ్జెట్ సినిమా సార్, అందుకే. అబ్బా, సంచితను ఎలా ఎవరు సెలెక్ట్ చేశారు? నాకు ఆ ఛాన్స్ లేదు సార్. హీరో కదా, నాకు ఈ అమ్మాయే కావాలి. అరే నిజం చెప్పు, నన్ను తీసుకుంటారా లేదని డౌట్ ఉండే సార్ నా మీద. ఇప్పుడు అమ్మాయి ఆలోచిస్తుంది వీళ్ళు ఏం ఆడుకుంటున్నారు. ఏదో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది నాకు. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. అరే కట్ చేస్తే కట్ చేస్తే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫస్ట్ డే ఫస్ట్ షో తన గర్ల్ ఫ్రెండ్ తనకు టికెట్లు కావాలని అడిగితే టికెట్స్ కోసం వాడు ఎంత స్ట్రగుల్ చేసిండు. సో తను చూసాడా లేదా అనేది ఈ ఫిల్మ్. ఏదో చేసి ఉంటావులే. చదువుకున్నావా? చదువుకున్నా సార్. ఏం చేసావు? నాది వినటానికి నాకు టెన్షన్ కదా. నాది ఎంఎస్సి సార్, మ్యాథ్స్. లేదా మళ్ళా నా అండి. ఈ సినిమాలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ పాత్రలో నటించింది ఎవరు? కృష్ణ గారు సార్. రైట్ హ్యాండ్ సార్. కాదు కాదు, ఆయన్ని ఇవ్వాలి. ఏం చూస్తే అంత ఎక్స్ప్రెషన్ వచ్చిందా? కింద నూడుల్స్ చూసింది సార్. ఏమయ్యా నీ నూడుల్స్ కింద రియాక్షన్? ఏంటి అంత రియాక్షన్ ఇచ్చారు? నాగిలా సార్, నాగిలా సార్. సో ఇంకో చోట తను ఉంది, ఎక్కడ ఉంది? మళ్ళీ ఇక్కడ ఉంది అంటాడే ఉన్నా. నీ గొంతు ఏది? లకలకలకలకలక. 15-16 శతాబ్దాలలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నగరంగా ప్రాచుర్యం పొందిన భారతదేశంలోని నగరం ఏది? అనుదీప్కి డౌట్ ఏంటంటే చెప్పేస్తాడా అని అలా చూశాడు. వదల బొమ్మాలి వదలా.